250 2 50 320 పది రూపాయలు దగ్గర చూస్తున్నాయి ఇద్దరికి అదే రేట్ అంటే అట్లా అదే 380 అందరికి శుభోదయం. నవంబర్ 8, 2022 మంగళవారం, నవంబర్ 8, 2022 ట్యూస్డే. మదనపల్లి మార్కెట్ యొక్క దిగుమతి మరియు ధరల వివరాలు. దిగుమతి అయితే రెండింటికంటే వాళ్ళ తగ్గిందని చెప్పాలి. దీని కారణాలు అడిగితే చాలామంది నోముల పండుగ ఉంది అందుకని కాయలు రాలేదంటున్నారు. నిన్న మొన్న ఏ పండుగ లేదు, నిన్న మొన్న కూడా దిగుమతి తక్కువ వచ్చింది, ఇవాళ కూడా దిగుమతి తగ్గింది. ఇవాళ పండుగ అంటున్నారు. ఇక ధరల విషయానికి అయితే ఇప్పటివరకు కేవలం 3 మండీలలో మాత్రం వేలం పండుగలు ముగిశాయి. ఈ 3 మండీ వేలం పండుగ ఒకసారి విశ్లేషిస్తే ఈ జ్యూస్ కాయలని మినహాయిస్తే 200 రూపాయలు 150 రూపాయలు తడరు 150 రూపాయలు ఆరంభ ధర, 420 రూపాయలు ముగింపు ధర, 150 రూపాయలు తగ్గితే 150 170 180 200 270 270 ఇవన్నీ రకమైన క్వాలిటీలు. 300 రూపాయల దగ్గర నుంచి 420 రూపాయల వరకు క్వాలిటీ ఉన్న టమాటాలు నిన్న మీకు అందరికీ తెలిసింది. మొదటి మాటలు టాప్ అండ్ టాప్ ధర 550 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్నైతే వాస్తవిక టాప్ అండ్ టాప్ 50 రైతులు 350 రూపాయల దగ్గర నుంచి 400 అత్యధికంగా పడ్డాయి. అక్కడక్కడ మాత్రం 450 550 రూపాయల వరకు పడడం జరిగింది. ఇవాళ దిగుమతి బాగా తక్కువ వచ్చింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి 420 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర వెళ్ళింది. మరి చూద్దాం వేలం పాటలు ముగిసేసరి నిన్నట్లాగానే ఈ టాప్ అండ్ టాప్ ధర 500 550 రూపాయలు పెడుతుందా లేదా మరింత పెరుగుతుందో చూడాలి. 500 రూపాయలు అయితే ఖచ్చితంగా పెడుతుంది. మరి ఇవాళ అయితే దిగుమతి బాగా తక్కువ రావడం వల్ల 550 దాటి 600కు చేరుతుందన్నది వెయిట్ చేయాలి. మొత్తం మీద చూస్తే వాళ్ళ దిగుమతి తగ్గింది. ఇప్పటికైతే 150 రూపాయలు ఆరంభ ధర, 420 రూపాయలు ముగింపు ధర, ఇంకా చాలా మండీలు వేలం పాటలు మిగిలి ఉన్నాయి. తదుపరి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదేయుడు.